భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి దేవాలయానికి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 కోట్ల పైబడి హుండీ ఆదాయం లభించింది. 2 సంవత్సరాల తరువాత నవమి ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యతో హాజరయ్యారు. రామాలయంలోని చిత్రకూట మండపంలో ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షణలో నిన్న హుండీల లెక్కింపు నిర్వహించారు. హుండీ ఆదాయం 2 కోట్ల 22 వేల 897, బంగారం 140 గ్రాములు, వెండి 2 కేజీల 500 గ్రాములు, అమెరికన్ డాలర్లు 780, మలేషియా 300 రింగిట్స్, ఆస్ట్రేలియా 150 డాలర్లు, రష్యా 100 రబుల్స్, యుఏఈ 30 దీరామ్స్, భూటాన్ 101, సౌదీ 1 రియాల్ వచ్చాయి. Thank you.